ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన టీ కాంగ్రెస్ కు మరో గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా లలిత త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు అనే వార్తలు బలం చేకూరుతుంది. ఇదే తరహాలో ఖమ్మం భద్రాచలంలోని టీడీపీ కాంగ్రెస్ నాయకులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ చెప్పండి, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లోకి వస్తున్నారన్న వార్తల్లో నిజమేంత? మొత్తంగా చూసినట్లయితే గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా ఘోర పరాజయాన్ని కూడా మూటగట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో అంటే ఈ యొక్క అంశం నుంచి బయటపడక ముందే మరొక గట్టి షాక్ కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తగిలిందనే మనం చెప్పాలి. ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నటువంటి ఆకుల లలిత ఆయన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అవడం అనేటువంటిది చాలా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా కాంగ్రెస్ వర్గాల్లో కూడా కలవరాన్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్లయితే మాత్రం అంటే గత కొంతకాలం నుంచి కూడా అంటే ఎలక్షన్లు ముఖ్యమైనటువంటి నేపథ్యంలో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీని వీడి ఖచ్చితంగా టీఆర్ఎస్ వేస్తారు ఆకుల లలిత అనేటువంటి వార్తలు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యానికి నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అవడానికి పూర్తిగా ఈ యొక్క విమర్శలు అన్నింటికి కూడా బలం చేకూర్చున్నటువంటి పరిస్థితులుగానే మనం చెప్పాలి. ఇదే నేపథ్యంలో అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా కూడా విజయం సాధించినప్పటికీ కూడా ఖమ్మం జిల్లా, భద్రాచలం ప్రాంతాల్లో మాత్రం పూర్తి స్థాయిలో అంటే కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కించుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ కూడా, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఇటు టీడీపీ గెలిచిన వాళ్ళు కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు కావచ్చు, వీరందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపుకు నడిపించాలనేటువంటి వ్యూహాలు కూడా చేస్తున్నట్టుగా, వ్యూహరచన చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి చంద్ర వెంకట వీరయ్య, అదేవిధంగా అశ్వరాపేట టీడీపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎం వెంకటేశ్వరరావులు కూడా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీతో రహస్యంగా మంత్రాలు జరుపుతున్నారు. అదే వారందరికీ కూడా వారు కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు అనేటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలుగా చూస్తే మాత్రం ఇల్లంగు నుంచి హరిప్రియా నాయక్ ఉన్నారు, అదేవిధంగా కొత్తగూడెం నుంచి పనుమ వెంకటేశ్వరరావు ఉన్నారు. అయితే వీరిద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకొని మరింత బలాన్ని టీఆర్ఎస్ పార్టీ అంటే ఈ ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలనేటువంటి భావంలో ఇటు కేసీఆర్ కూడా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తున్నారు ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నటువంటి ఆకుల లలిత మాత్రం మరో రెండు రోజుల్లో, రేపు లేదా ఎల్లుండి రోజుల్లో ఇటు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్టుగా మనం. మౌనిక తేజ చెప్పండి, ఇంకా ఎవరెవరు టీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం ఉంది, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే ఇక ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికే ఇటు వైరాకి సంబంధించి, ఖమ్మం జిల్లా వైరా ప్రాంతం ఏదైతుందో వైరా ప్రాంతం నుంచి కూడా అంటే ఇప్పటికే ఇండిపెండెంట్లు గా స్వతంత్ర గెలిచిన వారందరూ కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ వైపు అడుగులు వేయడం జరిగింది. అది ప్రధానంగా చూస్తే కేవలం ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రధానంగా ఖమ్మం జిల్లాలోనే, ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక్క సీటు తెచ్చుకున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్, ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రాబల్యం కొనసాగాలి, టీఆర్ఎస్ ను బలోపేతం చేయాలి అనేటువంటి అంశంతోనే ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా పార్టీగా రీసెంట్ గా అంటే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయినటువంటి కేటీఆర్ కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా ఇటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి వనమా వెంకటేశ్వరరావు, అదే ఇల్లందు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి హరిప్రియా నాయకులు కూడా ఖచ్చితంగా ఇటు టీఆర్ఎస్ పార్టీ వైపుకి తీసుకురావాలనే విధంగా శరవేగంగా కూడా మంత్రాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నటువంటి సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య, అదేవిధంగా ఇదే తరహాలో మొత్తంగా అశ్వరాపేటకు సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి ఎం నాగేశ్వరరావు, వీరిద్దరిని కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీకి తీసుకురావాలని కూడా మంత్రాలు జరిగినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఈ యొక్క జరిగినటువంటి మంత్రాల్లో మాత్రం జరిపినటువంటి మంత్రాల్లో మొత్తంగా వారు కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళటానికి సానుకూలంగానే ఉన్నట్టుగా, అంటే మంత్రి పదవి ఇస్తాను అనేటువంటి ఒక హామీ కూడా ఇటు టీడీపీ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య కూడా అందినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేసీఆర్ తో జట్టు కట్టాలి, కేసీఆర్ యొక్క నేతృత్వంలోనే నడవాలి అనేటువంటి ఆలోచనలో ఇటు టీడీపీ ఎమ్మెల్యేలుగా టీడీపీ పార్టీ తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇరువురు కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు అడుగులు వేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. తేజ చెప్పండి, ఇలా కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి మహాకూటమి పరాజయమే కారణమా? అయితే ప్రధానంగా చూసినట్లయితే ఖచ్చితంగా ఇటు అంటే మహాకూటమికి సంబంధించినటువంటి అంశాలు చూస్తే మాత్రం అంటే టీడీపీ పార్టీతో ప్రధానంగా జట్టు కట్టడమే ఇటు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, అదేవిధంగా టీజేఎస్ పార్టీ ఇద్దరు పార్టీలు ఉమ్మడిగా ముందుకు వెళ్ళిన ముందుకు కొనసాగినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి మరిన్ని సీట్లు ఎక్కువ సీట్లు
వచ్చేటువంటి అవకాశం ఉండి ఉండేది. కానీ ఏ విధంగా అయితే ఇటు టీడీపీ అంటే ఆంధ్ర ముఖ్యమంత్రిగా వెలుస్తున్నటువంటి ఆంధ్ర పాలనకు ఆంధ్ర పాలకుల చేతిలోకి పెత్తనం వెళుతుంది. తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి నాయకులు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తెలంగాణలోనే ఖచ్చితంగా పూర్తి చేయాలి, వారు ప్రచారం చేసుకోవాలి. కానీ ఇతర పార్టీ అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదని చెప్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క జోక్యం. అంటే చంద్రబాబు జోక్యం వల్లే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి కానీ అదేవిధంగా ప్రజాకూటమి వైఫల్యం చెందడానికి కూడా కారణం అనేది విధంగా ఒక విమర్శ వస్తుంది. ఇదే నేపథ్యంలో ఇదే తరహాలో మొత్తంగా అంటే యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి అంటే ఆంధ్ర పాలకుల యొక్క పెత్తనం ఇక్కడ చెలాయిస్తారు అనేటువంటి ఒక అంశం తోటి చంద్రబాబు యొక్క జోక్యం పూర్తి స్థాయిలో వ్యతిరేకించినటువంటి పరిస్థితుల్లోనే ఇటు మొత్తంగా ఈ యొక్క ఓటమికి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కూటమి పార్టీలన్నీ కూడా ఈ వైఫల్యం చెందటానికి అంటే ఘోర పరాజయాన్ని చవి చూడటానికి కారణం చంద్రబాబు యొక్క జోక్యమే అనేటువంటి ప్రధానమైనటువంటి విమర్శగా కూడా వినిపిస్తున్నట్టు మనం చెప్పొచ్చు మౌనిక. రైట్, థాంక్యూ తేజ.